బోయపాటి దర్శకత్వంలో చరణ్ వినయ విధేయరామ సినిమా చేశాడు. సంక్రాంతి పండుగ సందర్భంగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక చరణ్ తన తదుపరి చిత్రాన్ని రాజమౌళి దర్శకత్వంలో చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ రెండు భారీ సినిమాలకి డివివి దానయ్య నిర్మాత. ఆయనతో చరణ్ ఒక భారీ డీల్ కుదుర్చుకున్నట్టుగా ఒక వార్త ఫిలిం నగర్లో షికారు చేస్తోంది. చరణ్ తన క్రేజ్కి తగినట్టుగా ఒక్కో సినిమాకి 18 కోట్లు పారితోషికంగా తీసుకుంటున్నట్టు వినికిడి. వినయ్ విధేయరామ సినిమాకు సంబంధించిన తన పారితోషికాన్ని, రాజమౌళి సినిమాకు సంబంధించిన తన పారితోషికాన్ని రాజమౌళి సినిమాలో తన పెట్టుబడిగా భావించమని నిర్మాతతో చరణ్ ఒక డీల్ కుదుర్చుకున్నాడట. అందుకు దానయ్య కూడా అంగీకరించినట్టుగా సమాచారం. చరణ్ చాలా తెలివిగానే ప్లాన్ చేశాడని, రాజమౌళి సినిమాకి లాభాలు వస్తే చరణ్కి భారీ మొత్తమే ముడుతుందని చెప్పుకుంటున్నారు. ఇందులో వాస్తవం ఎంతన్నది చూడాలి మరి.